సుమన్ టీవీలో మీ బిజినెస్ అండ్ పర్సనల్ ప్రమోషన్స్ కి స్క్రీన్ పై ఉన్న నెంబర్ కి కాల్ చేయండి. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఈ నెల 4వ తేదీన అంటే శుక్రవారం సాయంత్రం మంగళగిరిలో తమ పార్టీకి సంబంధించిన అత్యంత ముఖ్యమైన నాయకులతో ఒక కీలక సమావేశాన్ని నిర్వహించబోతున్నారు. ఈ సమావేశంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు, ఈ సమావేశంలో ఎటువంటి అంశాలపై చర్చ జరగబోతుంది అన్న దానిపైన పార్టీలో ఉత్కంఠ కొనసాగుతుంది. ఎందుకంటే ఇప్పటికే జనసేన టీడీపీ రెండు కూడా పొత్తుల్లో ఉన్నాయని, అంటే పొత్తులు పెట్టుకునే అవకాశాలు ఉన్నట్టుగా జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో ఇంకా ఈ పొత్తులపైన స్పష్టత ఒకటి రాలేదు. తర్వాత భారతీయ జనతా పార్టీతో ఢిల్లీలో పవన్ కళ్యాణ్ చేసిన రాయబారం విఫలమైందని కూడా జనసేన పార్టీ వర్గాలు చెప్తున్నాయి. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తెలుగుదేశం బీజేపీ టీడీపీ ఈ మూడు పార్టీలు కూటమిగా ఏర్పడాలని ఆయన బలంగా ఆకాంక్షిస్తున్నాడు. వైసీపీ వ్యతిరేక ఓట్లు, జగన్ వ్యతిరేక ఓట్లు చీలిపోకుండా ఉండాలంటే ఇదొక్కటే మార్గమని, ఇట్లా కూటమి ఏర్పడకపోతే తప్పనిసరిగా మళ్ళీ జగన్ అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్నట్టుగా ఢిల్లీలో బీజేపీ నాయకత్వాన్ని పవన్ కళ్యాణ్ కన్విన్స్ చేయడానికి ప్రయత్నించినప్పటికీ బీజేపీ నాయకత్వం మాత్రం తెలుగుదేశం పార్టీని దూరం పెట్టాలనే నిర్ణయంతోనే ఉన్నట్టు, ఇప్పటిదాకా అటువంటి వైఖరితోనే బీజేపీ ఉన్నట్టు పవన్ కళ్యాణ్ తన దగ్గరగా ఉన్న కొంతమంది పార్టీ నాయకులకు చెప్తున్నట్టుగా మనకు సమాచారం ఉన్నటువంటి. అయితే ఇక ఈ నెల 10వ తేదీ నుంచి, ఆగస్టు 10వ తేదీ నుంచి 3వ విడత వారాహి యాత్ర విశాఖపట్నం నుంచి, అంటే ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి ప్రారంభిస్తున్న నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం ఈ సమావేశాన్ని తలపెట్టారు. ఈ సమావేశంలో ఢిల్లీలో బీజేపీ నాయకత్వంతో తాను జరిపిన చర్చల వివరాలు, అట్లాగే బీజేపీ నాయకత్వం తనకు చేసిన మార్గదర్శకాలు, అలాగే ఇచ్చిన సూచనలు, చేసిన సలహాలు, అట్లాగే టీడీపీతో ఎటువంటి వైఖరిని అవలంబించాలి, వీటికి సంబంధించి నిజానికి చాలా విషయాలు పవన్ కళ్యాణ్ ప్రజలతో షేర్ చేసుకోలేదు, అంటే మీడియాతో మాట్లాడలేదు. బహుశా పార్టీ నాయకులతో జరుగుతున్న ఈ సమావేశంలోనైనా వెల్లడిస్తారేమోనని పార్టీ నాయకులు భావిస్తున్నారు. సో పార్టీకి సంబంధించిన ముఖ్యులందరికీ సమాచారం అందింది, ఆహ్వానం అందింది. వాళ్ళందరూ మంగళగిరికి శుక్రవారం సాయంత్రానికల్లా చేరుకోబోతున్నారు. సో ఈ సమావేశంలో ప్రధానంగా జరిగేది ఏంటంటే వారాహి యాత్ర 1-2 దశల్లో మనకు వచ్చిన అవుట్పుట్ ఏంటి, అంటే ప్రజల నుంచి వచ్చిన స్పందన ఏంటి, ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రజలు ఏం కోరుకుంటున్నారు, జనసేన పార్టీ పట్ల అభిమానం పెరిగిందా, అది ఏ రేంజ్లో పెరిగినట్టుగా కనిపిస్తోంది, అట్లానే జగన్ ప్రభుత్వం పట్ల వ్యతిరేకత పెరిగిందా పెరగలేదా, వాలంటీర్ల వ్యవస్థ పైన చేసిన వ్యాఖ్యలు, అట్లాగే సచివాలయ వ్యవస్థ పైన చేసిన వ్యాఖ్యలు, ఇవి ప్రజల్లో ఏ రకంగా మెసేజ్ని తీసుకువెళ్ళాయి, ప్రజల ఫీడ్బ్యాక్ ఏమిటి, పార్టీ నాయకులు కింది స్థాయిలో ఉన్న కాన్స్టిట్యూన్సీ స్థాయిలో ఉన్న నాయకులు వాళ్ళేమనుకుంటున్నారు. సో వీటన్నిటి విషయంలో మంగళవారం సాయంత్రం జరిగే మంగళగిరిలో జరిగే సమావేశంలో తన పార్టీ నాయకుల నుంచి అభిప్రాయాలను పవన్ కళ్యాణ్ తెలుసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఇప్పటిదాకా 2 దశలుగా జరిగిన వారాహి యాత్ర ఇచ్చిన కిక్కు వల్ల, వారాహి యాత్ర ఇచ్చిన ఉత్తేజం వల్ల ఇప్పుడు మనం వేరుగా పోటీ చేసినా కూడా, అంటే ఎటువంటి పొత్తులు పెట్టుకోకుండా పోటీ చేసినా కూడా గౌరవప్రదమైన సీట్లు గెలుచుకుంటామని, ఆ సీట్లతో మనం అసెంబ్లీలోకి వెళ్ళి ఒక మూడవ ప్రత్యామ్నాయంగా తాము అంటే జనసేన పార్టీ బలపడవచ్చునని కూడా కొంతమంది పార్టీ నాయకులు సూచిస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే కొన్ని కాన్స్టిట్యూన్సీలలో మరీ ముఖ్యంగా కొన్ని జిల్లాల్లో తెలుగుదేశం పార్టీతో పొత్తు లేకపోతే తెలుగుదేశం పార్టీ ఓడిపోయే అవకాశం ఉంటుంది, ఇటు జనసేన పార్టీ కూడా కూటమి చవి చూసే అవకాశాలు ఉన్నాయని పవన్ కళ్యాణ్ నమ్ముతున్నాడు. అందువల్ల ఏంటంటే ఏదో రకంగా తెలుగుదేశం పార్టీతో సర్దుబాట్లు చేసుకుంటేనే ఫలితం దక్కే అవకాశం ఉందని, జగన్ ఓడించడానికి వీలవుతుందని పవన్ కళ్యాణ్ గట్టిగా నమ్ముతున్నాడు. సో ఆయన ఆ లైన్స్లోనే ఆయన ఈ వ్యవహారాలన్నీ కూడా కార్యకలాపాలు నడిపిస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. అలాగే తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుంటే ఉండే లాభ నష్టాలు ఏమిటి అన్న దానిపైన కూడా శుక్రవారం ఖచ్చితంగా ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే కొన్ని చోట్ల తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుంటే నష్టం జరుగుతుందని కొంతమంది జనసేన పార్టీ నాయకుల నుంచి ఫీడ్బ్యాక్ అందుతోంది. మరోవైపు కొన్ని సందర్భాల్లో పెట్టుకుంటేనే నష్టమని, పెట్టకపోతే లాభమని మరికొంతమంది,
రకరకాల అంటే భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. గుర్తుల విషయంలో ఒక అంటే ప్రాంతాల వారీగా, జిల్లాల వారీగా, నియోజకవర్గాల వారీగా కూడా 2019లో చవి చూసిన అనుభవం ఉన్న నేపథ్యంలో ఇప్పుడు రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సో ఎట్టి పరిస్థితుల్లో ఏదో రకంగా టీడీపీతో జట్టు కడితేనే బెటర్ అన్నది స్థూలంగా పవన్ కళ్యాణ్ అనుకుంటున్నాడు. కానీ దానికి అనుగుణంగా ఎటువంటి పంథాన్ని అనుసరించాలి? ఇప్పుడు విడవమంటే పాము కోపం, కరవమంటే కప్ప కోపం అన్నట్టు బీజేపీతో ఆయన తెంచుకోలేడు. బీజేపీతో తెంచుకుంటే కానీ టీడీపీతో యాజ్ అండ్ టుడే ఈ రోజుకున్న పరిస్థితి ప్రకారం, ఆగస్టు 3కున్న పరిస్థితి ప్రకారం అయితే బీజేపీతో తెంచుకుంటే తప్ప తెలుగుదేశం పార్టీతో జట్టు కట్టలేడు. తెలుగుదేశం పార్టీతో అంత అంటే బీజేపీతో తెంచుకునేంత సాహసం చేయగలడా పవన్ కళ్యాణ్? లేదా. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన రాజకీయాల విషయ రాజకీయ బలబలాల విషయంలో ఎన్ని విధాలుగా బీజేపీ అగ్రనాయకత్వాన్ని కన్విన్స్ చేయడానికి పవన్ కళ్యాణ్ ప్రయత్నించినప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీని దూరం పెట్టాలి, తెలుగుదేశం పార్టీని మన కూటమిలో కలుపుకోవద్దనే అభిప్రాయాన్నే అటువంటి ఒక సూచననే బీజేపీ అగ్రనాయకులు పవన్ కళ్యాణ్కు చెప్పినట్టుగా మనకు సమాచారం అందుతోంది. సో ఈ నేపథ్యంలో శుక్రవారం జరిగే ఈ సమావేశంలో చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. మరి ముఖ్యంగా ఏంటంటే ఉభయ గోదావరి జిల్లాల్లో వారాహి యాత్ర అనుకున్న దానికంటే బాగా సక్సెస్ అన్నమాట నిజం. అనూహ్యమైన స్పందన ప్రజల నుంచి వచ్చింది, యువత నుంచి కనిపిస్తోంది, మహిళల నుంచి కనిపిస్తోంది. సో ప్రజల మద్దతు పెద్ద ఎత్తున మనకు కనిపిస్తున్నప్పుడు మనము ఎందుకు వేరుగా పోటీ చేయకూడదు అనే ఒపీనియన్ని వెలిపుచ్చేవాడు కూడా చాలామంది ఉన్నారు పార్టీలు. సో వీటన్నింటినీ కూడా అంటే పార్టీ నాయకుల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవడం, అట్లాగే పార్టీ నాయకుల అభిప్రాయాన్ని కూడా తెలుసుకోవడం, తాను ఢిల్లీలో జరిపిన మంత్రాంగానికి సంబంధించిన వివరాలు కూడా నాయకులతో షేర్ చేసుకోవడం, ఇవన్నీ జరిగే అవకాశం ఉన్నట్టు కనిపిస్తోంది. ఇంకొక పాయింట్ కూడా ముఖ్యమైనది ఏంటంటే ఉభయ గోదావరి జిల్లాల్లోని 34 అసెంబ్లీ సెగ్మెంట్లలో కనీసం 15 నుంచి పైకి అంటే 15కు పైగా సీట్లను పొత్తుల్లో ఉంటే కోరాలని కూడా ఈ ఆ జిల్లాలకు సంబంధించిన నాయకుల నుంచి ఒత్తిడి పెరుగుతోంది. 34 సెగ్మెంట్లలో 15 పైన 20 దాకా సీట్లు ఇవ్వడానికి తెలుగుదేశం పార్టీ సుముఖంగా లేదు. సో ప్రధానమైన సమస్య ఈ 2 జిల్లాల్లోనే వచ్చే అవకాశం ఉంది. ఈ 2 జిల్లాల్లోనే పవన్ బాగా పట్టుబడుతున్నాడు. ఈ 2 జిల్లాలోనే పవన్కు గట్టి పట్టు ఉన్నట్టుగా కూడా మనకు వారాహి యాత్ర సందర్భంగా కనిపించింది. సో మొత్తంగా చూస్తే ఏంటంటే శుక్రవారం జరిగే సమావేశంలో అత్యంత కీలకమైన నిర్ణయాలు కొన్ని పవన్ కళ్యాణ్ తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.